జిల్లాలో వీఆర్ఓ మినహా 18 కేటగిరీల్లో సచివాలయ పోస్టులను భర్తీ చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆ వివరాలను వెల్లడించారు. జిల్లాలో మొత్తం 1045 పోస్టులకు గాను 74711 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. 96 ప్రైవేట్, 26 ప్రభుత్వ భవనాల్లో మొత్తం 122 సెంటర్లో పరీక్షలకు ఏర్పాట్లు చేశామన్నారు. కోవిడ్ రిపోర్టు లేకపోయినా కోవిడ్ పాజిటివ్ అయినా పరీక్షలు రాయవచ్చునని స్పష్టం చేశారు. థర్మల్ స్కాన్, మెడికల్ కిట్లు, అవసరమైన చోట పీపీఈ కిట్లు సిద్ధం చేశామన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రత్యేక ఐసోలేషన్ రూమ్లు సిద్ధం చేశామని తెలిపారు. విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్కి సంబంధించిన అరేంజ్మెంట్స్కి, అలాగే క్యాండిడేట్స్కి ఇచ్చే చూసులకి సంబంధించి ప్రకటించారు. మా జిల్లాకి సంబంధించి 1049 పోస్టులు నోటిఫై చేయడం జరిగింది. మొత్తం 7 రోజులు 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. జిల్లా నుంచి 74711 మంది అభ్యర్థులు ఈ 7 రోజుల్లోనే ఎగ్జామ్స్ రాయబోతున్నారు. అలాగే మొత్తం మనకి నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ అంటే ఒక విఆర్ఓ తప్ప మిగతా 18 కేటగిరీలోనూ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే 122 ఫస్ట్ ఫ్లై చేయడం జరుగుతుంది. నేను లాస్ట్ సెప్టెంబర్ 5వ తారీఖున మన ఏలూరులోని కొన్ని సెంటర్స్ చూడటం జరిగింది. చూసినప్పుడు మనకి ఇబ్బంది వచ్చింది. ఉదాహరణకి 5 నెలల నుంచి కాలేజీలు క్లోజ్ చేస్తున్నారు కాబట్టి సో కొంచెం క్లీనింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. దానికి సంబంధించి మనం ఆల్రెడీ జిల్లాలో ఉన్న అన్ని సెంటర్స్లో కూడా క్లీనింగ్ యాక్టివిటీస్ అనేది చేసేసాము. ఎందుకంటే లాస్ట్ మినిట్లో పెట్టుకుంటే ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్ నుంచి అక్కడ నుంచి ఎక్కువ మంది ఈ వర్కర్స్ వచ్చే అవకాశం లేదని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకే చెప్పి చేంజ్ చేయడం కూడా జరిగింది. సో అలాగే